Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిఠాపురంపై తాజా నివేదిక. గెలుపు ఎవరిదంటే ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. మరో 2 వారాల్లో ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ప్రత్యేక దృష్టిని సారించాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. మరోవైపు ఈసారి జగన్ను ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నుంచి వంగాగీత బరిలో ఉన్నారు. ఆమె ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. స్థానికురాలు కావడం వంగాగీతకు ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. ఇటు పవన్ కళ్యాణ్ గెలుపు టీడీపీ నేత వర్మ మీద ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సైతం ఒప్పుకోవడం ఆయన వ్యక్తిగత చరిష్మాకు మైనస్గా మారింది. మరోవైపు వర్మ బరిలో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు కేడర్ అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరు కాపు కులానికి చెందిన వారు కావడంతో ఆ సామాజిక వర్గం ఏ పార్టీకి అండగా నిలుస్తారో అని రాష్ట్రం మొత్తం కూడా ఆతృతగా ఎదురు చూస్తోంది. పిఠాపురంలో మొత్తం 90,000 దాకా కాపులు ఉంటే యూత్ ఓట్లన్నీ దాదాపుగా పవన్కి పడే అవకాశం కనిపిస్తోంది. ఇక పెద్దవాళ్ల ఓట్లు మాత్రం ఖచ్చితంగా వంగాగీతకే అంటున్నారు. ఇలా కాపు ఓట్లలో వయోభేదంతో పెద్ద చీలిక వస్తోంది. మిగిలిన కులాలలో ఎస్సీలు బీసీలు మైనార్టీలలో మాత్రం అధిక శాతం ఓట్లు తమకే పడతాయని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. ఇదే సమయంలో ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ లబ్ధిదారుల ఓట్లపై అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది. నియోజకవర్గంలో మొత్తం 232,000 ఓట్లు ఉండగా 180,000 ఓట్లు పోల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటిలో ఖచ్చితంగా 100,000 ఓట్లు గీతకు వస్తాయని వైసీపీ బల్లగుది చెబుతోంది. దీంతో పిఠాపురంలో వైసీపీ గెలుపు గురించి కాకుండా మెజారిటీపై గురి పెట్టింది. దీనిలో భాగంగానే పార్టీ కీలక నేత ముద్రగడ పద్మనాభం పవన్ గెలవరని, గెలిస్తే నా పేరు మార్చుకుంటారని సవాల్ విసిరారు. పైకి జనసేన కనిపిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎటు చూసినా కూడా గెలుపుపై అధికార వైసీపీ ధీమాగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే పిఠాపురంలో వైసీపీకి కాస్త ఎడ్జ్ కనిపిస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.